हाय फ्रेंड्स वेलकम टू प्रभा गल्फ न्यूज फ्रेंड्स अंतर्जातीय विमानाल समाचारंलो दुबाई की प्रयाणिस्तुन्नारा भारत देशं यूके मरियु 10 इतर देशाल नुंडी वच्चे प्रयाणिकुल कोसं इक्कड नवीकरिंचबडिन परीक्षा नियमालु उन्नायि तप्पनिसरिगा मीरंदरू कूडा तेलुसुकोवालि फ्रेंड्स मीरंदरू मीरू मी फ्रेंड्स कूडा तेलियजेयोच्चु काबट्टि ఈ వీడియోని పూర్తిగా చూస్తే కానీ మీకు విషయాలన్నీ పూర్తిగా అర్థం కావు కాబట్టి వీడియో పూర్తిగా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో మోర్ అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లో పొందాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటూ ఛానల్ని ఫాలో చేస్తే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ దొరుకుతాయి మరి వివరాలు గమనించినట్లయితే దుబాయ్ ఆధారిత పూర్తి సేవా కొరియర్ ఎమిరేట్స్ ఇటీవల భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ యూకే సహా 12 దేశాలకు దుబాయ్కి వచ్చే ప్రయాణికుల కోసం కొత్త కోవిడ్-19 పరీక్ష నియమాలను ప్రకటించింది విమానయాన సంస్థ తన వెబ్‌సైట్లోని నోటిఫికేషన్లో ఈ దేశాల నుండి వచ్చే ప్రయాణికులు 48 గంటల చెల్లుబాటుతో ప్రతికూల కోవిడ్-19 పిసిఆర్ పరీక్ష నివేదికను చూపించవలసి ఉంటుందని పేర్కొంది అంతేకాకుండా క్రింది దేశాల నుండి వచ్చే ప్రయాణించే ప్రయాణికులు నిర్దిష్ట అవసరాలు కూడా ఉన్నాయంట మరి ఆ దేశాలు ఏదో ఒకసారి గమనిద్దాం బంగ్లాదేశ్ ఈజిప్ట్ భారతదేశం ఇండోనేషియా లెబనాన్ పాకిస్తాన్ శ్రీలంక దక్షిణ ఆఫ్రికా సూడాన్ యునైటెడ్ కింగ్డమ్ వియత్నాం మరియు జాంబియా బంగ్లాదేశ్ భారతదేశం పాకిస్తాన్ శ్రీలంక దక్షిణ ఆఫ్రికా సూడాన్ మరియు జాంబియా నుండి ప్రయాణికుల కోసం పరీక్ష నియమాలు ఇచ్చారు ఇవి చూద్దాం ఈ దేశాల నుండి వచ్చే ప్రయాణికుల కోసం కోవిడ్-19 ఆర్టీపీసీఆర్ నివేదిక ధృవీకరణ ప్రయోజనాల కోసం ఒరిజినల్ రిపోర్టుతో లింక్ చేయబడిన క్యూఆర్ కోడ్ని కలిగి ఉండటం తప్పనిసరి క్యూఆర్ కోడ్ను చెక్ ఇన్ వద్ద మరియు దుబాయ్ విమానాశ్రయాలకు చేరుకున్న తరువాత దుబాయ్ హెల్త్ అథారిటీ డిహెచ్ఏ ప్రతినిధులకు తప్పనిసరిగా సమర్పించాలి ఈ దేశాల నుండి దుబాయ్కి చేరుకునే లేదా దుబాయ్ని కనెక్షన్ హబ్గా ఉపయోగించే ప్రయాణికులు అవసరాలు అలాగే 48 గంటలలోపు నిర్వహించబడిన పరీక్ష కోసం క్యూఆర్ కోడ్తో కూడిన చెల్లుబాటు అయ్యే ప్రతికూలమైన కోవిడ్-19 పిసిఆర్ పరీక్ష ప్రమాణ పత్రం ఆమోదించబడిన ఆరోగ్య సదుపాయం నుండి బయలుదేరే ముందు నమూనా సేకరించిన సమయం నుండి చెల్లుబాటును లెక్కించాలి బయలుదేరిన 6 గంటల లోపు డిపార్చర్ ఎయిర్పోర్ట్లో నిర్వహించబడే పరీక్ష కోసం క్యూఆర్ కోడ్తో కూడిన వేగవంతమైన కోవిడ్-19 పిసిఆర్ పరీక్ష నివేదిక అలాగే యునైటెడ్ కింగ్డమ్ యూకే నుండి ప్రయాణికుల కోసం పరీక్ష నియమాలు జనవరి 2, 2022 నుండి అమల్లోకి వస్తుంది యూకే నుండి దుబాయ్కి ప్రయాణించే ప్రయాణికులందరూ బయలుదేరడానికి 48 గంటల కంటే ముందు తీసుకున్న పరీక్ష కోసం తప్పనిసరిగా ప్రతికూల కోవిడ్-19 పిసిఆర్ పరీక్ష ప్రమాణ పత్రాన్ని కలిగి ఉండాలి మరియు సర్టిఫికెట్ తప్పనిసరిగా రివర్స్ ట్రాన్సాక్షన్ పాల్మరేషన్ చైన్ రియాక్షన్ ఆర్టీపీసీఆర్ కోసం ఉండాలి పరీక్ష ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితం సర్టిఫికెట్ తప్పనిసరిగా నమూనాను ఎక్కడ తీయబడిందో పేర్కొనాలి యూకే నుండి ప్రయాణానికి ఎన్హెచ్ఎస్ కోవిడ్-19 పరీక్ష సర్టిఫికెట్ ఆమోదించబడవు అలాగే లెబనాన్ నుండి ప్రయాణికుల కోసం పరీక్ష నియమాలు ఇక్కడ ఉన్నాయి చూద్దాం లెబనాన్ ఇన్బౌండ్ దుబాయ్ లేదా ఇన్ ట్రాన్సిట్ దుబాయ్ నుండి ఎమిరేట్స్లో విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులందరూ తప్పనిసరిగా నిష్క్రమణ నుండి 48 గంటలలోపు ఆమోదించబడిన సదుపాయంలో నిర్వహించబడే పరీక్ష కోసం క్యూఆర్ కోడ్తో కూడిన ప్రతికూల కోవిడ్-19 పిసిఆర్ పరీక్ష ప్రమాణ పత్రాన్ని సమర్పించాలి నమూనా సేకరించిన సమయం నుండి తప్పనిసరిగా చెల్లుబాటును లెక్కించాలి ధృవీకరణ ప్రయోజనాల కోసం ఒరిజినల్ రిపోర్టుతో లింకు చేయబడిన క్యూఆర్ కోడ్తో విశ్వసనీయ మరియు ధృవీకరించబడిన లేబొరేటరీలు జారీ చేసిన ప్రతికూల కోవిడ్-19 ఆర్టీపీసీఆర్ పరీక్ష సర్టిఫికెట్ను కలిగి ఉన్న ప్రయాణికులు మాత్రమే విమానంలో ప్రయాణించడానికి అంగీకరించాలి అలాగే ఇండోనేషియా ఈజిప్ట్ వియత్నాం నుండి ప్రయాణికుల కోసం పరీక్ష నియమాలు ఈ దేశాల నుండి వచ్చే ప్రయాణికుల కోసం కోవిడ్-19 ఆర్టీపీసీఆర్ నివేదిక ధృవీకరణ ప్రయోజనాల
కోసం ఒరిజినల్ రిపోర్టుతో లింక్ చేయబడిన క్యూఆర్ కోడ్ను కలిగి ఉండటం తప్పనిసరి. క్యూఆర్ కోడ్ను చెక్ ఇన్ వద్ద మరియు దుబాయ్ విమానాశ్రయాలకు చేరుకున్న తర్వాత దుబాయ్ హెల్త్ అథారిటీ డిహెచ్ఏ ప్రతినిధులకు తప్పనిసరిగా సమర్పించాలి. బయలుదేరిన 72 గంటల్లో పీసీఆర్ పరీక్షను నిర్వహించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కదానికి కూడా క్యూఆర్ కోడ్ అని మన న్యూస్లో కూడా చాలా సార్లు అయితే తెలియజేశాం. ఈ క్యూఆర్ కోడ్ గురించి ప్రత్యేకమైన వీడియో చేస్తాను, అది కూడా గమనించండి. మీరందరూ చూసి మీరు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి. అలాగే మన వాళ్ళు అందరూ కూడా ఈరోజు దుబాయ్కి బయలుదేరాలా అనుకున్న వాళ్ళు ఈ రోజుల్లో ఎవరైతే భారతదేశం నుంచి కానీ యూకే నుంచి కానీ మిగతా 10 దేశాల గురించి కూడా తెలియజేశాం, వీళ్ళందరూ కూడా ప్రయాణం కోసం ఇక్కడ నవీకరించబడిన కొత్త పరీక్ష నియమాలు తప్పనిసరిగా పాటించి తీరాలి. ఇలాంటి వారికే ఇక్కడ అనుమతి అయితే ఇస్తారు. మరి ఈ అనుమతులు లేని వాళ్ళందరూ కూడా ఆ దేశానికి వచ్చేదానికి అవకాశం ఉండదు. ఏదంటే ఇప్పుడు ఎందుకు ఇన్ని దేశాలు చెప్పారంటే మన దేశంలో వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే బయట దేశాల నుంచి దుబాయ్ కనెక్ట్ తీసుకొని మన దేశానికి వస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఫ్లైట్ లేనప్పుడు, ప్రస్తుతానికి ఫ్లైట్లు ఫుల్గా లేవు కదా, లిమిటెడ్లో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఎక్కడంటే అక్కడ ఉన్నారు, ప్రతి దేశం ప్రతి కంట్రీలోనూ మన భారతీయులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏదైనా కనెక్టివ్ ఫ్లైట్ దుబాయ్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాల్సి వచ్చింది. కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూసి తెలుసుకుంటూ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.